హైదరాబాద్ మహానగరంలో వర్స చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజస్థాన్ కు చెందిన ఉమేష్ ఖతిక్ అని పోలీసులు ఫోటోను విడుదల చేశారు. ఈ నెల 19న ఒక్కరోజే హైదరాబాద్ లో పలు చోట్ల స్నాచింగ్లతో ఉమేష్ కలకలం సృష్టించాడు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ చోరీలకు పాల్పడ్డాడు. గుజరాత్ మహారాష్ట్రలో కూడా ఉమేష్ ఖతిక్ పై చోరీ కేసులు ఉన్నాయి. ఈ నెల 18న హైదరాబాద్ కు వచ్చిన ఉమేష్ ఆ మరుసటి రోజు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. అనంతరం అతడు వరంగల్ వెళ్లి అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం 10 గంటలకు దుండగుడు దొంగతనం మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు దానిని కొనసాగించారు. ఈ సమయంలో 5 గురి మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఆరోసారి కూడా ప్రయత్నించినా అందులో విఫలమయ్యాడు. గుర్తు తెలియని ఆ దొంగ మొదట దొంగలించిన బైక్ తో మారేడుపల్లి, తుకారాం గేట్, పేట బషీర్బాద్, మేడిపల్లి ప్రాంతాల్లో దొంగతనం చేశాడు. ఈ సమయంలో అతడు క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. సంజీవయ్య నగర్ ప్రాంతానికి 55 ఏళ్ల విజయ తన కూతురిని కలవడానికి సమీపంలోని నర్సింగ్హోమ్ కి వెళ్లింది. ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఇంద్రపురి రైల్వే కాలనీ వద్దకు చేరుకోగానే బైక్ పై ఓ దొంగ వచ్చి ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. చైన్ లాక్కునే సమయంలో విజయ కింద పడిపోయారు. దీంతో ఆమెకు గాయాలయ్యాయని మారేడుపల్లి ఇన్స్పెక్టర్ ఎం మత్తయ్య తెలిపారు. మారేడుపల్లిలో దొంగతనం చేసిన అనంతరం నిందితుడు పక్కనే ఉన్న తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించారు. ఈసారి అతను 65 ఏళ్ల రాంబాయిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె రోడ్డు పక్కన నడుస్తున్న సమయంలో ఎదురుగా బైక్ పై వచ్చిన దొంగ మహిళ మెడల నుంచి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అనంతరం అక్కడ నుంచి సైబరాబాద్ లోకి ప్రవేశించి 2 స్నాచింగ్లకు పాల్పడ్డాడు. మరో గంటలోనే ఇంకో దొంగతనం చేయడానికి ప్రయత్నించినా అది విఫలమైంది. ఈ మేరకు తుకారాం గేట్ మారేడుపల్లిలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు విచారణ చేపట్టిన ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ దొంగతనాలకు నిందితుడు ఒక బైక్ ను ఉపయోగించినట్లు నిర్ధారించారు. అయితే ఆ బైక్ ను నిందితుడు దొంగలించినట్టుగా పోలీసులు విచారణలో తేలింది.